జిల్లాలో స్థానికంగా మీ అందరికీ కూడా తెలుసు చాలా బాగుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జగన్ మోహన్ రెడ్డి గారి మీద ప్రజల్లో అంతా కూడా చాలా ప్రేమ అభిమానాలు ఉన్నాయని తెలుసు కానీ ఉత్తుతి ప్రచారం తెలుగుదేశం పార్టీ మొదలుపెట్టి రాయలసీమలో అనంతపురం జిల్లా మొత్తం ఓటర్ల స్థానాలు తప్ప అన్ని కూడా మేము గెలుస్తామని చెప్పి పైనంతా కూడా ప్రచారం చేస్తా ఉన్నాను కానీ నేను కూడా చూస్తా ఉన్నాను ఈ నాలుగు రోజులు చూశాను ఏ నియోజకవర్గంలో కూడా పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రేమ కానీ పార్టీ మీద అభిమానం కానీ విసమంతం కూడా తగ్గలేదని చెప్పేది మనం అందరం కూడా తెలుసుకుంటాం నాకు తెలుసుకున్నాం నేను ఒకటే మిమ్మల్ని కోరుతా ఉన్నాను మనము జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రిత్వం ఆయన పార్టీ అధ్యక్షుడిగా ఆ పార్టీలో పనిచేస్తా ఉన్నామనే దానికి చాలా గర్వపడాలని చెప్పి తెలియజేస్తా ఉన్నాను ఎందుకంటే ఎంతోమంది ముఖ్యమంత్రులు వచ్చారు ఈ రాష్ట్రంలో కానీ భారతదేశంలో ఇతర రాష్ట్రాల్లో కానీ ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన అంశాలు తూచా తప్పకుండా దాదాపు 98.44% అమలు చేసిన ఘనత ఒక జగన్మోహన్ రెడ్డి గారిదే గతంలో ఏ ముఖ్యమంత్రులు చేయలేదు ఏ రాష్ట్రంలో కూడా చేయలేదు అనేది మనం గమనించాలని మీకు మనం చేస్తా ఉన్నాను ఈరోజు రాష్ట్రం మొత్తం మీద జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన పనులు అన్నీ చేసేదే కాకుండా చెప్పని పనులు కూడా చేసిన పరిస్థితులు మీరు చూస్తా ఉన్నారు కేవలం 3.5 సంవత్సరంలో ఇది చేయగలగాలని ఆయన అనుకుంటే దానికి ఎన్నో అడ్డంకులు పరిపక్షంగానే లేకపోతే మనకు దురదృష్టకరం భారతదేశమే కాదు ఇతర దేశాలు ప్రపంచ దేశాలు అన్నీ కూడా అల్లాడిపోయాయి కరోనాకు 2 సంవత్సరాల కరోనాతో మనకు ఒక రూపాయి కూడా ప్రభుత్వ ఖజానాకు ఆదాయం రాకపోయినా కూడా ఏది కూడా చెప్పిన మాట తప్పకుండా ఆ కరువు సమయంలో కూడా అందరికీ కూడా అన్ని కుటుంబాలకు కూడా ఆర్థికంగా ఆదుకున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు మీకు తెలుసు మీ పక్క రాష్ట్రమే కర్ణాటక కర్ణాటకలో ఎవరు కూడా పట్టించుకున్న నాదుడే లేదు మందులు లేవు హాస్పిటల్లో బెడ్లు లేవు వారి కుటుంబాలకు ఆర్థికంగా ఆదుకున్న వారు లేదు ఆ విధంగా అన్ని రాష్ట్రాల్లో కూడా ఆ విధంగా ఉన్నాయి ఒక మన ఆంధ్ర రాష్ట్రంలో తప్ప అని చెప్పి మనమందరం కూడా గమనించాలి మరి ఈ విధంగా చెప్పిన మాటకు కట్టుబడి అనేక ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా ముఖమోని ధైర్యంతో వారు సేవ చేశారంటే చెప్పిన మాటలన్నీ కూడా చూస్తే గతంలో మన ముఖ్యమంత్రులు చెప్పారు 2014లో మనం ఎందుకు ఓడిపోయాం చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలు ప్రజలు నమ్మి రైతులు నమ్మారు మహిళలు నమ్మారు అన్ని వర్గాల వారు నమ్మారు యువకులంతా కూడా నమ్మారు ఇంటికి ఒక ఉద్యోగం అంటే లేదంటే గోడలకు రాశారు బాబు వస్తే జాబ్ వస్తుందని చెప్పి ఇవన్నీ కూడా నమ్మి ఆ రోజు 2014లో ఆయన ఇచ్చిన 600 హామీలు 100 పేజీల మేనిఫెస్టో ఈ 100 పేజీల మేనిఫెస్టో ఎన్నికలైన తర్వాత 3 నెలల్లోనే వెబ్సైట్లో నుంచి కూడా తీసేయడం జరిగింది ఆ దాంట్లో ఏమి హామీలు ఉన్నాయో కూడా మనం తెలుసుకోలేకపోయాము మరి ఏ విధంగా ఆయన హామీలు అమలు చేయలేదు ఏ విధంగా అధికార దుర్వినియోగం చేశాడు ఏక విధంగా ఆర్థికంగా దుర్వినియోగం చేశాడు మీరు ఆలోచన చేయాలి ఈరోజు ఆ రోజు వచ్చే ఆదాయమే ఈరోజు కూడా వస్తుంది రాష్ట్రానికి మరి ఈరోజు 2 లక్షల కోట్లు ప్రజల కోసం ఖర్చు చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ఈ దేనికి ఖర్చు చేశాడు చంద్రబాబు నాయుడు గారు ఏదైనా ఒక ప్రాజెక్టు పూర్తి చేశాడా లేదు ఈ రోజు కూడా 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి అని చెప్తాడు ఈ రోజు కూడా ఆయన పేరుతో ఏదైనా ఈ రోజు రాజశేఖర రెడ్డి గారిని మనం తలుచుకుంటే ప్రపంచంలోనే ఎక్కడ మొదలు పెట్టినప్పుడు ఇక్కడ ఆరోగ్యశ్రీ మొదలు పెట్టాడు అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నాలు కానీ అమ్మఒడి కానీ ఇలా అనేక పథకాలన్నీ కూడా వినూత్నంగా మొదలు పెట్టేవి మరి ఆ విధంగా చంద్రబాబు నాయుడు 14 సంవత్సరాల్లో ఏదైనా ఒకటి ఇది పలానా పథకాన్ని చంద్రబాబు మొదలు పెట్టాడని చెప్పి ఏదైనా మనం చెప్పుకోగలుగుతామా అని అడుగుతున్నాను లేదా ఏదైనా ఒక ప్రాజెక్టును పూర్తి చేశాడా అని చెప్పుకోగలుగుతామని అడుగుతున్నాను ఏది కూడా చేయలేదు 14 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని కాలయాపం చేసి ఆర్థికంగా వెనక్కి తీసుకుపోయిందే కాకుండా ఈరోజు అన్ని అడ్డంకులు కూడా వారికి కావాల్సిన యంత్రాంగం మీడియా కానీ ప్రింట్ మీడియా పత్రికలు కానీ అన్నీ కూడా అడ్డంకులు సృష్టిస్తూ ఉన్నాయి అబద్ధాలన్నీ కూడా రాస్తూ ఉన్నాయి అపోహలు అన్నీ ప్రజల్లో సృష్టిస్తూ ఉన్నాయి మరి ఈ పరిస్థితుల్లో ఆయన్ని ఆదుకోవాల్సిన బాధ్యత జగన్మోహన్ రెడ్డికి మద్దతు ఇవ్వాల్సిన బాధ్యత మనందరికీ అని చెప్పి మీకు మనవి చేస్తా ఉన్నాను జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేదే కాదు మనం చూస్తా ఉన్నాం ఏ విధంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలను
वारीट वे मन पार्टी जगनमोहन रेड्डी गारु आदुकुंटारु मीरंदरू गमनिस्ता उन्नारु मन प्रांतंलो चित्तूरु गानी कडप गानी अनंतपूर्लो गानी एक्कुव वड्डेलु उन्नारु मरि माकु गुर्तिंपु लेदनि चेप्पि रामचंद्र गारु चेप्ता उन्नारु तप्पनिसरिगा वारिकि कूडा ఇప్పుడున్న కార్పొరేషన్లు చైర్మన్ల టైం అయిపోయిన తర్వాత వారికి కూడా కార్పొరేషన్లో స్థానం కల్పిస్తామని కూడా నేను మనవి చేస్తున్నాను. ఎవరొక్కరిని కూడా విస్మరించేది లేదు. అట్టడుగు పట్టుకు వర్గాలకు పెద్ద పీట వేసేది జగన్మోహన్ రెడ్డి గారు. పెద్ద పీట వేసే పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గమనించండి, నేను మీకు మనవి చేస్తున్నాను. ఏదో ఒకటి లేని ఉన్నట్లు ఉంది లేనట్లు ఈ మీడియా అంతా కూడా ఎక్కువ చేసి చంద్రబాబును పైకెత్తి ముఖ్యమంత్రిని చేయాలనుకుంటారు. ఒకవేళ కుంటి ఉంటే మనిషి నడలు లేకుండా ఉంటే ఊదకట్టించి నడిపిస్తారు. మంచి మంత్రి మంచం మీద మనిషి పడుకో అంటే ఆ మనిషిని మనం ఊదకట్టించినా కూడా నడవ లేదు కదా అని నడుతాడు. ఈరోజు పరిస్థితి చంద్రబాబుది మంచం మీద పడుకోవడాడు అవసాన దశలో ఉన్నది ఆ పార్టీ. మరి అధికారంలోకి ఏ విధంగా వస్తుందని చెప్పి నేను మిమ్మల్ని అడుగుతూ ఉన్నాను. అంతే దయచేసి అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఆదరించండి, అభిమానించండి, ఆశీర్వదించండి. తప్పకుండా అందరి ఆశయాలకు తగినట్లు పనిచేస్తామని చెప్పి మీకు మనవి చేస్తూ